అందరికీ నమస్కారం అండి. నా పేరు వెంకటరామరెడ్డి. మాది నల్లటపల్లి గ్రామం, రామాపురం మండలం, కడప జిల్లా. నేను మండల సీఏగా పనిచేస్తున్నా. నాకున్న మొత్తం భూమి 4 ఎకరాల 80 సెంట్లు. రాయలసీమలో వర్షాపాపస్తులు ఉన్నందు వలన నేను ఏ పంట వేయలేకపోయినాను. ప్రీమాన్ స్వయం పద్ధతి ద్వారా 20 సెంట్ల భూమిని ఎంపిక చేసుకున్నాను. ఈ పద్ధతి ఏమిటంటే, వర్షాలు రాకముందు పనము పొడి దిక్కులో విత్తనాలు చల్లుకోవడము. ఇందుకు 12 రకాల విత్తనాలను ఎంపిక చేసుకున్నాము. ఈ విత్తనాలకు బీజామృతతో విత్తన తీసేసి బంకమతితో గొలికలు చేసి మే 20 తేదీన పొలంలో చల్లుకున్నాము. ఇక్కడ స్వర వెంకటరామిరెడ్డి అనే ఒక రైతు. మనం 20 సెంట్లలో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అంటే 27/5/2019 వివిధ రకాల నవధాన్యాలతో ఇక్కడ పిఎండిఎస్ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ సాగు చేయడం జరిగింది. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎక్కడా కూడా ఆ టైం లోపల ఎవరు విత్తనాలు వేయలేదు. ఆ రోజు వేసినప్పటి నుంచి 27/5/2019 వేసినప్పటి నుంచి మళ్ళీ 57 రోజుల పాటు వర్షం లేదు. 20 సెంట్ల విస్తీర్ణంలో 57 రోజుల తర్వాత పూర్తి స్థాయిలో 100% మొలక రావడం జరిగింది. దీనికంతా కూడా విత్తనాలకు బీజామృతం విత్తన శుద్ధి చేశాం. విత్తనం ద్వారా భూమి ద్వారా సంక్రమించే తెగుళ్లను ఈ బీజామృతము అరికడుతుంది. తర్వాత ఈ పెల్లటైజేషన్ బంకమ్మలతో విత్తనాలను మనము పెల్లటైజేషన్ చేసిన వల్ల కోటింగ్ లాగా ఇవ్వడం వలన భూమిలో ఇన్ని రోజులు వర్షం రాకుండా 57 రోజుల పాటు దానికి ఎటువంటి నష్టం లేకుండా చెడిపోకుండా దాని వయబులిటీ ఉండి 100% జర్మినేషన్ రావడానికి దోహదపడింది. ఇక్కడ ముఖ్యంగా నవధాన్య విత్తనాలు 400 కేజీల ఘనజీవామృతము బీజామృత విత్తన శుద్ధి, తర్వాత 2 ఇంచుల మందంతో చెనిక్కాయ పొట్టు, తర్వాత ఈ కానుగ పొట్టు వేసేసి 2 ఇంచుల మందంతో ఆచ్ఛాదన కూడా చేయడం జరిగింది. దానివల్ల తక్కువ వర్షపాతం, సాధారణ రైతుకైతే 25-30 మిల్లీమీటర్లు పడినా కూడా వర్షం విత్తనం వేయలేని పరిస్థితి. ఇక్కడ మనకు 5 మిల్లీమీటర్లు 10 మిల్లీమీటర్లు పడినా కూడా ఆచ్ఛాదన చేసుకున్నాము. ఘనజీవామృతం 400 కేజీలు ఎకరాకి వేసుకున్నాం కాబట్టి ఇది హైగ్రోస్కోపిక్గా ఉంటుంది. తక్కువ నీటిని కూడా పట్టుకొని ఉంచుతుంది, కలుపు రానివ్వదు, దాని గుల్లి సేంద్రియ ఎరువుగా మారుతుంది. మొలకెత్తిన తర్వాత 20 రోజులకు 4 లీటర్లు ద్రవజీవామృతం తీసుకొని 100 లీటర్లు కలిపి నేను పిచికారీ చేసినాను. దీని ఈ విధంగా చేయడం వల్ల భూమిలో మామూలుగా మాకు 4 రోజులు వర్షం రాలేదు, అయినా మొక్కలు బెట్టకు గురి కాకుండా బాగా ఏపుగా పచ్చగా ఉన్నాయి. పంట పెట్టిన 4 రోజులకు నా పొలంలో పసుపు నీలిరంగు ప్లేట్లను పెట్టినాను. ఈ ప్లేట్లకు పచ్చదోమ, తెల్లదోమ, నల్లదోమ అతుకున్నది. తర్వాత దోమవృద్ధి ఎక్కువ ఉన్నందు వలన నీమాసం పిసికా చేసి దోమను అరికట్టినాను. మీరు చూస్తున్న ఈ పంట 50 రోజుల పంట. ఇప్పటికే నేను ఈ పంటలో ఈ భూమిలో గోవాకు కోత కోసాను. 48 కట్టలు వచ్చింది. కట్ట వచ్చి 5 రూపాయలతో అమ్మడం జరిగింది. నాకు 240 రూపాయలు ఆదాయం వచ్చింది. అట్లే ఇక్కడ మట్టికాయలు 2 కట్టింగ్ వచ్చినాయి, అది కూడా 33 కేజీలు వచ్చింది. కిలో 20 రూపాయలు అమ్మడం జరిగింది. 33 కేజీలకు వచ్చి 660 రూపాయలు వచ్చింది. మేము దీనికి ఈ పొలానికి కేవలం 500 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. అది కూడా దుక్కికి మాత్రమే పెట్టినాము. మిగతా అన్ని భూమిలో వేసిన ఘనజీవమృతం అయితేమి, బీజామృతం అయితేమి, మామూలుగా స్ప్రే చేసిన ద్రవ్యమృతం అయితేనేమి అన్నింటి కూడా మేము సొంతంగా తయారు చేసుకున్నాము. మా నాటు ఆవుతో తయారు చేసుకున్నాము. మాకు దీనికి ఎలాంటి ఖర్చు లేదు. దీనివల్ల మాకు ఆదాయం బాగా ఉంది. ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ చేయడం వల్ల భూమిని 360 రోజులు కప్పి ఉంచుతాము. అంటే మనము 12 రకాల విత్తనాలు వేయడం వల్ల భూమిలో మొక్కలకు వచ్చి జీవ వైవిధ్యము పెరుగుతుంది, మిత్ర పురుగులు అభివృద్ధి చెందుతాయి. అలాగనే మనకు మొక్కలు కూడా 12 రకాలు వేయడం వల్ల ఒక్కొక్క పంట ఒక్కొక్క స్థాయిలో వస్తుంది. మొట్టమొదటిగా ఆకుకూరలు, గోవాకు చుక్కాకు మనకు
కటింగ్ వస్తుంది, రెండవ పంటగ బెండ మటిక వస్తుంది, మూడవ పంటగ మాములుగా అనపు వస్తుంది, నాలుగో పంటగా మనకు కంది వస్తుంది, ఐదో పంటగా ఆముదం వస్తుంది. కంది వచ్చి ఆరు నెలలు వస్తుంది, అదే దాని తర్వాత సంవత్సరం పొడుగున ఆముదం వస్తుంది. దీనివల్ల భూమి ఇప్పటికీ పచ్చగా ఉంటుంది. పచ్చగా ఉండడం వల్ల భూమి లోపల ఉండే కర్బన శాతము కాపాడుకోవచ్చు, భూమిలో కర్బన శాతం పెరుగుతుంది, భూమిలో పోషకాలు పెరుగుతాయి, రైతుకు కూడా మామూలుగా ఆదాయం తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయము నాణ్యమైన పంట వస్తుంది. దీనివల్ల రైతుకు చాలా ఉపయోగకరంగా ఉంది. వైఎస్ఆర్ కడప జిల్లాలో అనిశ్చిత వర్షపాతము, ముఖ్యంగా ఈ రాయచోటి లక్కిరెడ్డిపల్లి ప్రాంతాలు ఎప్పుడు కూడా తీవ్ర దుర్భిక్ష పరిస్థితి లోనవుతుంది. ఎటువంటి కరువు టీమ్స్ సెంట్రల్ డ్రౌట్ టీమ్ కానీ ఎవరైనా వచ్చినా కూడా ఈ ప్రాంతాలకు వస్తారు. తాగునీటికి కూడా చాలా ఇబ్బంది ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఈ పరిస్థితుల్లో ఈ డ్రై సోయింగ్ విధానము రైతుకు ఒక వరప్రదాయనిగా మనం చెప్పుకోవచ్చు. డ్రై సోయింగ్ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్లో మనము కూరగాయలు కానీ ఆకుకూరలు వేసుకుంటే కూడా ఎక్కువ ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే 20 సెంట్లలో ఈ రైతుకు దాదాపు 900 రూపాయలు రావడం జరిగింది. ఈ ఆకుకూరలు గోగాకు తర్వాత మట్టిక ఇప్పటికీ కోయడం జరిగింది. కాబట్టి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో డ్రై సోయింగ్ విధానంలో పలు పంటల సాగు అనేది ప్రతి రైతు చేపట్టినట్లయితే ఆర్థికంగా నిరంతర ఆదాయం వస్తుంది, బయోడైవర్సిటీ జీవ వైవిధ్యం వస్తుంది, సూక్ష్మజీవుల సంతతి పెరుగుతుంది, సుస్థిర భూసారము పెరుగుతుంది, పర్యావరణానికి కూడా మనం మేలు చేసే వాళ్ళమవుతాము. కాబట్టి ప్రతి రైతు వివేచనతో ఆలోచన చేసి ప్రతి వాళ్ళకు ఉన్నటువంటి విస్తీర్ణంలో వివిధ రకాల పంటలను 365 రోజులు ఏ నెలలో ఏ పంట వేయాలనేది ఒక ఫామ్ ప్లాన్లా తయారు చేసుకొని తాము అమలు చేసినట్లయితే మంచి సత్ఫలితాలు వస్తున్నాయి. దానికి చక్కటి ఉదాహరణ మన వెంకట్రామిరెడ్డి గారి పొలం ఇది.